సుందరాకాండ పారాయణము ద్వితీయ సర్గము మొదటి శ్లోకం. స సాగర మునాదృశ్య మతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకం స్థితాం స్వస్థో దదర్శః. తాత్పర్యం: మహాబలిశాలి అయిన హనుమంతుడు సమీపించుటకే భయంకరమై ఉండునట్టి ఆ మహాసముద్రమును అతిక్రమించి ఆవలి ఒడ్డున గల త్రికూట పర్వత శిఖరముపైనున్న లంకానగరమును గావించెను. రెండవ శ్లోకం: పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అవివృష్టస్థిత స్తత్ర బభౌ పుష్పమయో యదాః. తాత్పర్యం: ఆ త్రికూట పర్వతమునందలి చెట్ల నుండి ఆంజనేయునిపై వర్షము వలె పువ్వులు కురిసెను. అప్పుడు అతడు పువ్వులతో నిర్మింపబడిన వింత వానరముల వలె చూడముచ్చటగా నుండెను. మూడవ శ్లోకం: యోజనానాం శతం శ్రీమాస్తిత్వ పృత్తమ విక్రమః అనీశ్వసన్ కపిస్త్రతన గ్లాని మదిగచ్చతి. తాత్పర్యం: లోకోత్తర పరాక్రమ సంపన్నుడైన ఆ మహామహి మాడ్జుడగు హనుమంతుడు 100 యోజనముల సముద్రమును దాటినను నిట్టూర్పుడునైన విడవక ఎట్టి శ్రమను పొందక సుఖముగా నిలిచియుండెను. నాలుగవ శ్లోకం: శతాన్యహం యోజనానం క్రమేయం సుబహూన్యపి కిం పున సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. తాత్పర్యం: నేను అనేక శతసంఖ్యల యోజనముల దూరమునైనను దాటిపోవగలవాడను. ఈ 100 యోజనముల పరిమితి గల సముద్రమును దాటుట వేరుగా చెప్పుకొనవలసిన విషయమగున అని హనుమ తన మనంబున తలచెను. ఐదవ శ్లోకం: సతూ వీర్యవతం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమః జగామ వేగవాల్లాంకం లంఘయిత్వా మహోదధిం. తాత్పర్యం: బలవంతులలో అగ్రగణ్యుడు వానరులలో శ్రేష్ఠుడుకు హనుమంతుడు మహావేగముతో ఆ రీతిగా సముద్రమును దాటి లంకకు చేరుకొనెను. ఆరవ శ్లోకం: షాద్వలానిచ నీలాని గంధవంతి వనానిచ గండవంతిచ మధ్యేన జగామ నగవంతిచ. తాత్పర్యం: హనుమంతుడు అట నుండి నల్లని పచ్చిక బయళ్లను సువాసనలు వెదజల్లు చెట్ల తోడను కూడియుండి చిన్న పర్వతములు పెద్ద రాతిబండలు కలిగి ఉన్నట్టి ఆ సుందరమైన వనములను చూచుచూ వాటి నడుమ నుండి పోవుచుండెను. ఏడవ శ్లోకం: శైలాశ్చ తరు సంచన్నాన్ వనరాజీశ్చ పుష్పితః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. తాత్పర్యం: చెట్లతో నిండిన కొండలను పుష్పించియున్న వనశ్రేణులను తిలకించుచూ మహాతేజస్వి అయిన హనుమ ముందునకు సాగుపోవుచుండెను. ఎనిమిదవ శ్లోకం: సతస్పిన్న చలే తిష్టన్వ నాణ్యు పవనాని చ సా నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః. తాత్పర్యం: హనుమంతుడా, కొండయందు నిలిచి అచ్చట హనుమలను ఉపవనములను మరియు త్రికూట పర్వతం యొక్క శిఖరముపైనున్న లంకానగరమును గాంచెను. 9, 10, 11, 12, 13 శ్లోకములు: సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్టితాన్ ప్రియాలాన్ ముదులిందాశ్చ కుటజాన్ కేత కానపి ప్రియాంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తశ్చదాంస్తద అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిమద్ధాంశ్చ తదా ముకులితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాదూతమస్తకాన్ హంసకాండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్వి విధాన్రామ్యాన్వి విధాశ్చ జలాశయాన్ సంతతాన్వి విదేర్వక్షైః సర్వతుఫల పుష్పితైః ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపి కుంజరః. తాత్పర్యం: అప్పుడా హనుమ అచ్చట గల దేవదారు వృక్షములను కొండగోగు చెట్లను చక్కగా పుష్పించిన ఖర్జూరములను మోరటి చెట్లను పెద్ద నారింజ చెట్లను గిరిమల్లికలను మొగలి పొదలను పిప్పలి చెట్లను గొప్ప పరిమళంతో కూడిన కడిమి చెట్లను ఏడాకుల అరటి చెట్లను వేగస చెట్లను కాంచన వృక్షములను పూచియున్న గన్నేరు వృక్షములను మరియు పువ్వుల బరువచే వంగియున్నవియును మొగ్గలు తొడిగియున్నవియును పక్షులతో నిండియున్నవియును గాలికి కదులుచున్న కొనకొమ్మలు గల మరికొన్ని ఇతర వృక్షములను అట్లే హంసల తోడను కన్నె లేడిపిట్టల తోడను నిండినవై తామర పువ్వుల తోడను
కలువ పువ్వుల తోడను కలకలలాడుచున్న దిగుడు బావులను, పలు విధమైన సుందరములగు క్రీడా పర్వతములను, వివిధములగు సరస్సులను, అన్ని ఋతువుల యందును పండ్లతోనూ పువ్వులతోనూ నిండియుండు చెట్లు కలిగి ముచ్చట గొల్పుచున్న ఉద్యానవనములను గాంచెను. 14, 15, 16, 17, 18 శ్లోకాలు. సమాసాధ్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరికాభిస్స పద్మాభిస్సోత్పలాభి రలం కృతాం సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచ రద్భిశ్చ రాక్షసైహి రుగ్రధన్విభి కాంచేనేన వృతాం రమ్యాం ప్రాకరేణ మహాపురీం గృహైశ్చ గ్రహసంకాసైహి శారదాంబుద సన్నిభై పాండురాభి ప్రతోలి బిరుచ్ఛాభి రవి సంవృతాం అట్టాలక శతాకీర్ణం పతాకధ్వజమాలిని తోరణై కాంచనర్దివ్యైర్లత భక్తి విచిత్రితై దదర్శలంకాం హనుమాన్ దివి దేవుపురైమీవ. తాత్పర్యం: హనుమంతుడు రావణుంచే పాలింపబడుచున్న లంకను చేరి పద్మములతోనూ కలువలతోనూ శోభిల్లుచున్న అగర్తలను చూచెను. రావణాసురుడును మరియు రాక్షసులను భయంకరములైన శస్త్రములు ధరించి అన్ని మూలలందునూ సంచరించుచూ లంకను కాపాడుటను హనుమను చూచెను. ఆ మహానగరమును చుట్టియున్న బంగారు ప్రాకారములను, అత్యున్నతములైన తెల్లని కాంతితోడ ప్రకాశించుచున్న భవనములను చూచెను. తెల్లని భవనములతో ప్రకాశించుచు దీర్ఘములైన రాజవీధులను, పతాకములతో కూడిన ధ్వజములతో ప్రకాశించు వందల కొలది కోటు బురుజులను చూచెను. వివిధ శిల్పములు గల దివ్యమైన బంగారు గోపుర ద్వారములను చూచెను. ఇట్టి విశేషములు గల ఆ లంకా నగరము ఆ హనుమకు స్వర్గమునందలి అమరావతి వలెనే ఆనందకరముగా గాన్పించెను. 19వ శ్లోకం: గిరుమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భ వనేశుభై దదర్శ చ కపిశ్రేష్ఠ పురమాకాశగం యథా. తాత్పర్యం: మిక్కిలి తెల్లనివిను మంగళకరములను అగు భవనములతో పర్వతాగ్రమున ప్రకాశించుచున్న ఆ నగరము ఆకాశమునందు నిర్మింపబడిన పట్టణము వలెనే అతనికి ఘనవచ్చెను. 20వ శ్లోకం: పాలితం రాక్షసేంద్రేణ నిర్మితం విశ్వకర్మణ ప్లవమానమివాకాశే దదర్శ హనుమాన్పురీం. తాత్పర్యం: రాక్షస రాజైన రావునించే పాలింపబడుచు విశ్వకర్మచే ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మింపబడిన ఆ పట్టణము నిజముగా ఆకాశమునందు ఎగురుచున్నట్లుగానే హనుమంతునకు కనిపించెను. 21వ శ్లోకం: వప్ర ప్రాకార జగనాం విపులాంబున వాంబరాం శతగ్నీశూల కేశాంత మట్టాల కవతం సకాం. 22వ శ్లోకం: మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాధ్య చింతయామాస వానరః. తాత్పర్యం: ఆ లంకా నగరం ఒక సుందరాంగి వలె నుండెను. ఆ నగరమునందలి కోటలును ప్రాకారములను ఆ సుందరి జగనము వలెను, సాగర జలము ఆమె ధరించిన వస్త్రము వలెను, ప్రాకారముపైనున్న శతఘ్నులను శూలములను కేశములు వలెను, అందలి బురుజులు సిగలో ధరించిన పువ్వుల వలెను కనిపించుచుండెను. ఈ నగరమును విశ్వకర్మ మనస్సుతో ముందు సుందరముగా ఊహించుకొని సరిగా అంత అద్భుతముగాను నిర్మించినట్లుగా కానవచ్చుచుండెను. అట్టి ఆ నగరం యొక్క ఉత్తర ద్వారమును చేరి మారుతి ఈ రీతిగా తలపోసెను. 23, 24, 25, 26 శ్లోకములు: కైలాస శిఖర ప్రఖ్యామలి కంతీమివాంబరం డీయమానామీవాకాశము చిత్తైర్న వనోత్తమహి సంపూర్ణం రాక్షసైర్ఘోరై నాఘైర్భో గవ తీమివ అచిత్యాం సుకృతాం సృష్టాం కుబేరా ద్యూషితం పుర దంష్ట్రిభిర్ బహుభి శూరై శూల పట్టిన సపానిభి రక్షితాం రాక్షసైర్ఘోరైర్గుహ మాషీవి శైరివ తశ్చాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సహ రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః. తాత్పర్యం: లంకా నగరము కైలాస శిఖరము వలె కానవచ్చుచు ఆకాశమును వరయునట్లు ఉండెను. అందలి ఎత్తైన భవనములతో ఆ పురము ఆకాశమును ఎగురుచున్నట్లుగానే కానవచ్చెను. సర్పములతో నిండిన పాతాల లోకము వలె ఆ నగరము భీకరమైన రాక్షసులతో నిండియుండెను. ఈ అద్భుత వైభవము గల ఊహాతీత సౌందర్యము గల నగరమునందు
తొల్లి కుబేరుడు నివసించుచుండెడు వాడు. నిధులున్న గుహను సర్పములు కాపాడునట్లుగా ఈ నగరమును భయంకరమైన ఆయుధములను ధరించిన రాక్షసులు జాగరూకులై కాచుచున్నారు. ఇట్టి ఈ నగరమున గల రక్షణ వ్యవస్థను చుట్టూనున్న మహాసముద్రమును శత్రువైన రావణాసురుడి మనస్సునందు తలుచుకుని హనుమ ఈ రీతిగా చింతింపసాగెను. 27వ శ్లోకం. ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాహ నహి యుద్ధేన వైలంక శక్యాజేతు సురైరిపీహి. తాత్పర్యం, వానరులు ఇచ్చటికి దండెత్తి వచ్చినప్పటికీ వీరినేమియూ చెయ్యజాలరు. దేవతలు కూడా యుద్ధము చేసి ఈ నగరమును జయింపజాలరు. 28వ శ్లోకం. ఇమాంతు విషమాం దుర్గం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహు కిం కరిష్యతి రాఘవః. తాత్పర్యం, అత్యంత విషమమును ప్రవేశింపనసక్యమును రావణ రక్షితమైన ఈ లంకను ఎట్లో చేరుకున్నప్పటికీ ఎంత పరాక్రమవంతుడైనను శ్రీరాముడు మాత్రం వీరు ముందు ఏమి చేయగలరు? 29వ శ్లోకం. అవకాశోన సాంత్వస్య రాక్షసేష్య బిగమ్యతే నా దానస్య నా భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. తాత్పర్యం, ఈ రాక్షసులు రాక్షస ప్రకృతి గలవారొగుటచే మంచి మాటలకు లొంగరు. అమిత నాడ్యులై ఉండుటచే ద్రవ్యముచే స్వాధీనులు కారు. మిక్కిలి ఐక్యతము గలవారై ఉండుటచే భేదోపాయమును వీరి ఎడల పనిచేయదు. గొప్ప బుద్ధి చాతుర్యము పరాక్రమము గలవారొగుటచే యుద్ధము చేత కూడా స్వాధీనులు కారు. 30వ శ్లోకం. చతుర్నామేవ హిగతే వానరానాం మహాత్మనాం వాలి పుత్రస్య నీలస్య మమరాజస్న ధీమతః. తాత్పర్యం, మహాబలవంతులైన మా వానరులలో వాలి పుత్రులైన అంగదుడు నీలుడు మా రాజు సుగ్రీవుడును నేనును ఈ నలుగురు మాత్రమే లంకను చేరుకోగలం. 31వ శ్లోకం. యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వాతాం జనకాత్మజాం. తాత్పర్యం, జానకమ్మ జీవముతో నున్నదో లేదో నేను ముందు తెలుసుకుందును. ఆమెను కనులారా చూచిన పిమ్మటనే భావి కృత్యమును గూర్చి ఆలోచించెదను. 32వ శ్లోకం. తతస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరుశృంగే స్థితస్తస్మిన్ రామసాభ్యుదయే రథః. తాత్పర్యం, రామకార్య నిరంతుడైన ఆ హనుమంతుడప్పుడా పర్వత శిఖరమున ఒక ముహూర్తకాలము నిలవబడి ఇట్లు చింతించెను. 33వ శ్లోకం. అనేన రూపేణ మయాన శక్యా రాక్షసం పురి ప్రవేష్టుం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితైహి. తాత్పర్యం, క్రూరులను బహువిధమగు బలము గలవారును అగు రాక్షసులు ఈ లంకను అప్రమత్తులే కాచుచున్నారు. నేనీ రూపముతోడనే ఇందు ప్రవేశించుట సాధ్యము కాదు. 34వ శ్లోకం. ఉగ్రౌజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసాః వంచనీయ మయా సర్వే జానకీం పరిమార్గతాః. తాత్పర్యం, ఈ దానవులు మహోగ్రమైన తేజోదర్పములు గలవారును బలాపరాక్రమ సంపన్నులును కదా. సీతాదేవిని అన్వేషించుటకు ఉద్రుక్తుండైన నేను వీరినందరినీ వంచింపవలసినదే. 35వ శ్లోకం. లక్ష్యా లక్ష్మేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయ ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. తాత్పర్యం, రక్కసులకు కనిపించినంత పెద్ద శరీరం కాకుండగా లంక అంతయును తిరుగుటకు శక్యమైనట్టి సామాన్య రూపమును ధరించి రాత్రి సమయమున లంకలో ప్రవేశించి నా కర్తవ్యమును సాధించుట ఉచితమై ఉండును. 36వ శ్లోకం. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాదర్శం సురాసురైహి హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహు. తాత్పర్యం, దేవదానువులు కూడా కన్నెత్తి చూడశక్యముగాని ఆ లంకా నగరమును గాంచి తన కర్తవ్యమును గూర్చి నిశ్చయించుకున్నవాడైనను హనుమంతుడిట్లు మరలా మరలా ఆలోచింపసాగెను. 37వ శ్లోకం. కేనోపాయేన వస్యేయం మైథిలీం జనకాత్మజం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. తాత్పర్యం, దుర్మార్గుడైన రావణుని కంటబడకుండా జానకిని కనుగొనుటకు నాకు ఏమి ఉపాయము ఉన్నది? 38వ శ్లోకం. నవీనస్యేతత్కం కార్యం రామస్య విదితాత్మనః ఏకా కామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజం. తాత్పర్యం, మహాత్ముడైన శ్రీరాముని కార్యమునకు భంగం కలుగకుండా ఎట్లు నేరు నేరును
ఒంటరిగా నున్న జానకిని ఇతరులు ఎరగకుండాగా నేనొక్కడినే ఎట్లు చూడగలుగుదును? 39వ శ్లోకం. భూతాచార్య విపద్యంతే దేశకాల విరోధితాహ విక్లవం దూత మాసాద్య తమ సూర్యోదయే యదాహ. తాత్పర్యం, యుక్తాయుక్త వివేకము లేని దూత కార్యమును చేయబోనుకున్నచో పూర్వము చక్కగా నెరవేరిన కార్యములు కూడా దేశకాల విరోధమునకు లోనై సూర్యోదయ సమయమున చీకటులు నశింపపోవునట్టుగానే చెడిపోవును. 40వ శ్లోకం. అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. తాత్పర్యం, పండితమన్యులై అహంకారముతో వర్తించు దూతలు తమ ప్రభువుల కార్యములను భగ్నమునర్చుచుందురు. రాజు చేతను మంత్రుల చేతను చక్కగా నిర్ణయింపబడిన ఆలోచనలు కూడా అట్టి దూతల వలన నిష్ప్రయోజనములే యగుచుండును. 41వ శ్లోకం. నవీనశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లఘనం చ సముద్రస్య కథనంను నా వృధా భవేత్. తాత్పర్యం, తనకును రాఘవునకును కార్యం ఎట్లు చెడిపోవకుండునో కదా, అవివేకమును లోనుగాకుండా ఎట్లు కార్యము సాధింతునో కదా, ఇంతవరకు సాధించిన సముద్ర లంఘన ఘనకార్యము నిష్ప్రయోజనము కాకుండగా సఫలమగుట ఎట్లో కదా. 42వ శ్లోకం. మయి దృష్టేతు రక్షోభి రామస్య విదితాత్మనః భవేద్వర్ధ్యమిదం కార్యం రావణారర్ధ మిచ్ఛతః. తాత్పర్యం, నన్ను రాక్షసులు చూచిన ఎడల రావణవదను బూనినట్టి శ్రీరామచంద్రుని కార్యమంతయును వ్యర్థమైపోవును కదా. 43వ శ్లోకం. నహి సఖ్యం క్వచిత్తాత్సు మవిజ్ఞాతేన రాక్షసైహి అపిరాక్షసరూపేణ కిముతాన్యేన కేనచిన్. తాత్పర్యం, రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎచటను నిలవబడుటకు కూడా సాధ్యం కాదు. రాక్షస రూపం ధరించినను వీరిని వచించుట సాధ్యం కాదు. ఇతర రూపములతో నున్నచో ఇంకా చెప్పవలసినదేమున్నది? 44వ శ్లోకం. వాయురప్యత్ర నాజ్ఞాత శరేదితి మతిర్మమ నహ్యస్తవిదితం కించి ద్రాక్షాసానం బలీయసాం. తాత్పర్యం, నేను నా రూపం తోడనే ఈ సమయమున ఇచ్చట నుంటినేని తప్పక వినాశము నొందుదును, మరియు నా ప్రభువు కార్యం కూడా భగ్నమగును. 46వ శ్లోకం. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్వార్థ సిద్ధయే. తాత్పర్యం, అందుచేత ఈ రాత్రి సమయమునందు చిన్నదైన వానర రూపమును ధరించి శ్రీరాముడు కార్యమును సాధించుటై లంకలో ప్రవేశించెదను. 47వ శ్లోకం. రావణస్య పురీం రాత్రో ప్రవిశ్య సుదురా సదాం విచిన్వం భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజం. తాత్పర్యం, ఇతరులెవ్వరునూ ప్రవేశింపలేనట్టి రావణుని నగరమును నేను రాత్రికాలమున ప్రవేశించి అందలి సకల భవనములను వెతకి జానకిని దర్శించెదను. 48వ శ్లోకం. ఇది సంచిత్య హనుమాన్ సూర్య శ్యాస్తమం కపిహి ఆచకాంక్షే తదా వీరో వైదేహ్య దర్శనోత్సుకః. తాత్పర్యం, హనుమంతుడిట్లు ఆలోచించి సీతా సందర్శనోత్సుకుడై సూర్యాస్తమయం కొరకే ఎదురుచూచుచుండెను. 49వ శ్లోకం. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతీహి వృషదం శకమాత్రస్సన్ బభువాద్భుత దర్శనః. తాత్పర్యం, సూర్యుడస్తమింపగానే హనుమంతుడు ఆ నీసా సమయమున తన శరీరమును సూక్ష్మంగా నునర్చి మార్జాలమంతటి రూపం గలవాడే అద్భుత దృష్టి గలవాడే కానవచ్చుచుండెను. 50వ శ్లోకం. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవేవేశ పురీం రమ్యాం సువిభక్త మహాపతం. తాత్పర్యం, మహావీరుడైన హనుమంతుడు ప్రదోషకాలమునందు చక్కగా తీర్చిదిద్దబడిన రాజమార్గముల గల సుందరమైన లంకా నగరమున ప్రవేశింపనందుకు లంఘించెను. 51వ శ్లోకం. ప్రసాదమాలావితతం స్తంభై కాంచన రాజతై సాతకుంభమైర్జాలై గంధర్వనగరోపమా. తాత్పర్యం, ఆ నగరము అందలి సౌధములు
కనకరజతమయములైన స్తంభములతోనూ సువర్ణగ వాక్షములతోనూ ప్రకాశించుచూ వరుసలు వరుసలుగా నుండి ఆ నగరము గంధర్వ నగరము వలె ఆశ్చర్యకరమైనట్లుగా కనపడుచుండెను. 52వ శ్లోకం. సప్త భౌమాష్ట భౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైహి స్ఫాటిక సంకీర్ణైహి కార్తస్వర విభూషితైహి. తాత్పర్యం, ఆ మహానగరమునందు 7వ ఎనిమిదేసియును అంతస్తులు గల మేడలుండెను. అందలి నేలలు గోడలు స్ఫటికమణులతోనూ బంగారములతోనూ నిర్మింపబడి అతి మనోహరముగా వెలయచుండెను. 53వ శ్లోకం. వైడూర్యమని చిత్రైశ్చ ముక్తాజాల విభూషితైహి తలైహి శుశుభిరే తాని భవనాన్యత్ర రక్షసం. తాత్పర్యం, ఆ నగరమున రాక్షసులు నివసించు ఆ భవనముల నేలలను గోడలను అన్నియును వైడూర్యమని చిత్రితములై ముత్యాల హారములతో అలంకరింపబడినట్టివై శోభిల్లుచుండెను. 54వ శ్లోకం. కాంచనానిచ చిత్రాన్ని తోరణానిచ రక్షసాం లంకా ముజ్యోత యామాసు సర్వత సమలంకృతాం. తాత్పర్యం, అంతటను చక్కగా అలంకరింపబడినట్టి ఆ లంకా నగరమును చిత్ర విచిత్రములైన బంగారు భవన ద్వారములు మిక్కిలిగా ప్రకాశింపజేయుచుండెను. 55వ శ్లోకం. అచింత్యామద్భుతాకారం దృష్ట్వా లంకాం మహాకపిహి ఆసీద్విషన్నో హృష్టశ్చ వైదేహ్య దర్శనోత్సుకః. తాత్పర్యం, సీతా దర్శనోత్సుకుడైన యా హనుమ ఊహాతీతమైనట్టి దాని నిర్మాణమును చూచి ఇందు ప్రవేశించుట అసాధ్యమని క్షణకాలము విషుణ్ణుడాయెను. మరియు ఆ నగరం యొక్క అద్భుత సౌందర్యమును చూచి హర్షము నొందెను. 56వ శ్లోకం. పాండురోదిత్త విమానమాలిని మహర్మా జాంబూనద జాలతోరణం యశస్వినీం రావణ బాహుపాలితం క్షపాచారైర్ భీమ బలై సమావృతం. తాత్పర్యం, ఈ నగరమునందు తెల్లనైన 7 అంతస్తుల మేడలు ఎన్నో వరుసలు తీరియుండెను. వాని యందు సువర్ణ నిర్మితమైన గవాక్షములను భవన ద్వారములను సుందరముగా కానవచ్చుచుండెను. ఇట్టి లంకా నగరము రావణుని భుజబలముచే సంరక్షింపబడుచు గొప్ప విఖ్యాతిని పొందియుండెను. ఆ నగరమును మహాబలార్జులైన పెక్కుమంది రాక్షసులు చుట్టునుండి కాపాడుచుండిరి. 57వ శ్లోకం. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మ జగతో విరాజన్ జ్యోత్సావితానేన వితత్యలోక ముత్తిష్టతే నైక సహస్ర రశ్మిహి. తాత్పర్యం, చంద్రుడు కూడా హనుమకు తోడుపడ కోరినవాడై ఆకాశ మధ్యమున నక్షత్ర గణములతో ప్రకాశించుచు తన వెన్నెలతో లోకమును నింపుచు బహుసహస్ర కిరణములతో విరాజిల్లుచు ఉదయించెను. 58వ శ్లోకం. శంఖప్రభం క్షీరం రుణాలవర్ణ ముద్గశ్చమానం యవభాసమానం దదర్శ చంద్రం స హరిప్రవీర పోప్లుయామానం సరసీవ హంసం. తాత్పర్యం, వానర శ్రేష్ఠుడైన హనుమ శంఖము క్షీరము మృణాలము వంటి స్వచ్ఛమైన తెల్లని కాంతితో క్రమముగా ఆకాశం మీదకు వచ్చుచు సరోవరమునందు తేలియాడుచున్న హంసవలే చూడ రమ్యముగా నున్నట్టి చంద్రుణ్ణి తిలకించెను. నిశా నిరీక్షణము అను 2వ సర్గము పూర్తి అయినది.